శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 28/2/2023 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రి ఇచ్చే జ్ఞానం అద్భుతమైనది ఈ జ్ఞానయోగాల బలముతో మీరు సంపూర్ణ పవిత్రంగా అవుతారు మిమ్మల్ని జ్ఞానము ద్వారా అప్సరసలుగా తయారు చేసేందుకే తండ్రి వచ్చారు భగవంతుడు ఈ నరక రాజ్యంలో స్వర్గాన్ని తయారు చేసే అద్భుత కార్యం చేస్తున్నారు దాని కొరకు పిల్లలు తండ్రిపై ముందుగానే సమర్పణం అవుతారు ఇది పిల్లలు తండ్రికి ఇచ్చే బహుమతి వంటిది అంతేగాని తండ్రి ముందు అందంగా మార్చిన తరువాత బలిహారమవుతామని అనటం కాదు ఇప్పుడు పూర్తిగా బలిహారం కావాలి శరీర నిర్వహణ చేస్తూ పిల్లలను సంభాళన చేస్తూ శ్రీమతాన్ని అనుసరించటమే బలిహారానికి గుర్తు ఈ పాత ప్రపంచంలో ఉన్నవన్నీ రాళ్ళు రప్పలే వీటి నుండి బుద్ధియోగాన్ని తొలగించుకొని తండ్రిని నూతన ప్రపంచాన్ని స్మృతి చేయాలి భగవంతుడు జ్ఞానసాగరులు వారిలో అనంతమైన జ్ఞానం ఉంది సన్యాసులు విద్వాంసులు ఎవ్వరిలోనూ ఇంతటి జ్ఞానం లేదు బాబా చెప్తున్నారు జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది జ్ఞానం ద్వారా మీ బుద్ధిని నింపుకున్నప్పుడు సదా సంతృప్తిగా ఉంటారు కావున ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు జ్ఞానం వింటూనే ఉండాలి తండ్రి ఇచ్చే జ్ఞాన రత్నాల ద్వారా పూర్తి సృష్టి సద్గతిని పొందుతుంది మీరు జ్ఞాన గంగలు జ్ఞాన మానస సరోవరంలో దేవతలుగా అవుతున్నారు ఈ మానస సరోవరంలో మునకలు వేస్తే అప్సరసలుగా అవుతారు బాబా చెప్తున్నారు సత్యయుగంలో సహజ సౌందర్యం ఉంటుంది పంచతత్వాలు సతోప్రధానంగా ఉంటాయి ఇక్కడి సౌందర్యంలో అనారోగ్యమే ఉంది బాబా చెప్తున్నారు ప్రపంచంలో అందమైన చిత్రాలను తయారు చేసేవారికి బహుమతులు లభిస్తాయి ఇప్పుడు తండ్రి జ్ఞానయోగ బలాలతో మనలను సుందరమైన అప్సరసలుగా చేస్తున్నారు పవిత్ర దేవతలుగా చేస్తున్నారు పంచతత్వాలను కూడా సుందరంగా చేస్తున్నారు భగవంతుడు ఇంత సేవ చేస్తున్నారు కనుక మనం వారికి ముందుగానే బలిహారం కావాలి బాబా చెప్తున్నారు మీరు శివశక్తి సైన్యం తండ్రికి సహయోగులు ఈ రావణ రాజ్యాన్ని సత్యయుగి దేవతా ప్రపంచంగా తయారు చేస్తున్నారు మీ గృహస్థాన్ని ఆశ్రమంగా చేస్తున్నారు తండ్రి వచ్చి అందరినీ ధార్మికులుగా చేస్తున్నారు మాయ అధర్ములుగా చేసింది బాబా చెప్తున్నారు ఈ పంచవికారాలే మీకు దుఃఖాన్నిచ్చాయి ఇక్కడ తండ్రి మాతలకు గురువు పదవినిస్తారు బాబా చెప్తున్నారు పవిత్రత బలం వలన సన్యాసులు బంధనముక్తులవుతారు అది యోగబలం కాదు యోగబలం యథార్థంగా స్మృతి చేసే మీ వద్దనే ఉంది వారు ఆరవతత్వమైన పరంధామాన్ని స్మృతి చేస్తారు ఆ యోగము ద్వారా వికర్మలు వినాశనం కావు గంగాస్నానము ద్వారా కూడా ఆత్మ పావనం కాదు దివ్య గుణధారణ భగవంతుని స్మృతి ద్వారా భారతదేశాన్ని సర్వశక్తివంతమైన స్వర్గరాజ్యంగా తయారు చేస్తామని అందరికీ చెప్పాలి మాతల పేరు ప్రత్యక్షం చేయాలి
అన్నయ్యలు సహాయం చేయాలి. ఇప్పుడు పూర్తి ప్రపంచం శివాలయంగా అవుతుంది. అనంతమైన శివాలయమని చెప్పబడుతుంది. భగవంతుడు స్థాపన చేసిన స్వర్గాన్ని శివాలయం అంటారు. ఈ శివాలయాన్ని స్థాపన చేసేందుకు శివశక్తి పాండవ సైన్యం సహయోగులుగా ఉంటారు. గృహస్థాన్ని ఆశ్రమంగా అనగా పవిత్రంగా తయారు చేయాలి. పవిత్రతలోనే బలముంది, పవిత్రతకే గౌరవం ఉంది. అందువలన యోగ బలాన్ని పవిత్రతా బలాన్ని జమ చేసుకోవాలి. అత్యంత ప్రియమైన వారు ఒక్క బాబా మాత్రమే. వారిపై పూర్తి బలిహారమై పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరచిపోవాలి. భగవంతుడు సర్వవ్యాపి కాదు అని అందరికీ అర్థం చేయించాలి. భగవంతుడు తన పిల్లలకు స్వర్గాన్ని కానుకగా ఇచ్చేందుకు వచ్చారు. తండ్రి జతలో కన్యలు భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు సహయోగులవుతారు. బాబా జ్ఞానసాగరులు, ఆనందసాగరులు, శాంతిసాగరులు. కానీ ప్రపంచంలో ఏ సారమూ లేదు. వరదానము ఆత్మిక ఆకర్షణ ద్వారా సేవ మరియు సేవా కేంద్రాన్ని ఉన్నతమయ్యే కళలోనికి తీసుకెళ్లే యోగయుక్త ఆత్మాభవ. ఏ యోగయుక్త ఆత్మలైతే ఆత్మీయతలో ఉంటారో వారి ఆత్మిక ఆకర్షణ సేవ మరియు సేవా కేంద్రాన్ని స్వతహాగా ఉన్నతిలోనికి తీసుకెళ్తుంది. యోగయుక్తంగా ఉంటూ ఆత్మిక భావంతో ఆత్మలను ఆహ్వానించటం వలన జిజ్ఞాసువులు స్వతహాగా వృద్ధి చెందుతారు. అందుకు మనస్సు సదా తేలికగా ఉంచుకోవాలి. ఏ విధమైన భారమూ ఉండరాదు. మనస్సు స్వచ్ఛంగా ఉంచుకుని కోరుకున్నది సాధిస్తూ ఉంటే ప్రాప్తులు మీ ముందుకు స్వతహాగానే వస్తాయి. అధికారమంతా మీదే. స్లోగన్: అన్ని బంధనాలు మరియు ఆకర్షణల నుండి ముక్తంగా ఉన్నవారే పరమాత్మ జ్ఞానులు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.